शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकिकोकिलं। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీరామచంద్ర ప్రభు పరాక్రమం తట్టుకోలేక ఆయన కరుణతో తిరిగి లంకానగరంలోకి ప్రవేశించాడు రావణుడు. రాముడు ఏదో దయతలిచి వెళ్ళి విశ్రాంతి తీసుకుని యుద్ధానికి రా అనకపోతే ఆ పోటే పోయేవాడు. రామచంద్రుడు యుద్ధనీతి ఎరిగినవాడు, పరాక్రమవంతుడు. పరాక్రమవంతులకి భయం ఉండదు, ధర్మాత్ములకి భయమే ఉంటుంది. అందుకనే విశ్రాంతి తీసుకురమ్మనగా అతడు తిరిగి వచ్చాడనే విషయం నిన్న మనం చెప్పుకున్నాం. ఇక వాడికి భయం పట్టుకున్నది. ఈ సమయంలో తనని రక్షించడానికి మహాపరాక్రమవంతుడు, దేహబలం కలిగిన వాడు మొండేడు కుంభకర్ణుడు అవసరం ఉందనుకుని 9 దినముల క్రితం నిద్రకు ఉపక్రమించిన కుంభకర్ణుడి లేపడం కోసం సైనికులు పంపాడు. మహావీరులు అయిన రాక్షసులు, అతికాయులు, మహాకాయులైన వాళ్ళు ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, కంచరగాడిదల మీద వెళ్ళి ఒక పెద్ద భయంకరమైనటువంటి కొండగుహ వంటి ఇంట్లో పడుకొని ఉన్న కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అది నిజం చెప్పాలంటే ఒక మహాగుహ. సువర్ణంతో లోపల వేదికలు నిర్మాణం చేశారు. ఒక పెద్ద పానుపు కూడా తయారు చేశారు. ఆ పానుపు లోపల తయారు చేయడానికే విశ్వకర్మ లాంటి వాడికి 10 ఏళ్ళు పట్టిందన్నారు. దాన్ని బట్టి ఎంత పానుపు చేస్తుంటారో ఆలోచించండి. ఇక్కడ నుంచి సూర్యాపేట వరకు ఉంటుందేమో అంత పెద్ద పానుపు అది. ఆ భయంకరమైన పానుపు మీద పడుకుని అలా వెళ్ళకెతలా గొరకబెట్టి గాఢంగా నిద్రపోతున్నాడు కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడి నిట్టూర్పులు, వాడు విడిచిపెట్టే గాలి దుర్వాసనతో కూడి ఉంటుంది కనుక మొత్తం భవనంలో వాడు నిద్రపోతున్నంతకాలం అనుక్షణము అగరువత్తులు వెలిగించవలసిందే, ధూపం పెట్టవలసిందే, మంచి మంచి సుగంధ ద్రవ్యాలు వెదజల్లండి, పెర్ఫ్యూమ్స్ కొట్టండి, పూలమాలలు ఉంచండి అన్నట్టు రావణాసురుడు. అందుకనే వాడి మందిరం అంతా మంచి ఘుమఘుమలతో నిండిపోతూ ఉంటుంది, సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది. ఎందుకంటే లేకపోతే వాడి వాసన తట్టుకోలేరు. సర్వగంధ ప్రవాహిని, అన్ని రకాల గంధాలతో ఉంది అనడం ద్వారా ఇందులో వాల్మీకి ఒక చమత్కారం కూడా చెప్పినట్టే. సర్వగంధాలు అంటే ఏంటి? అన్ని గంధాలు ఉన్నాయి అందులో, అన్ని వాసనలు ఉన్నాయి. వాడి నోట్లోంచి వచ్చే దుర్వాసన, పక్కన నుంచి వస్తున్న అగరత్తుల వాసన, గంధం వాసన, పూలమాలల వాసన, ఇవన్నీ వెరసి పూర్వకాలంలో ఏడాదికి ఒకసారి స్నానం చేసేవారు.
అప్పుడు వాసన చూస్తే ఒళ్ళంతా షేక్ అవుతుంది. ఆ రకంగా ముందుట వాతావరణం. ఈ పరమ పవిత్రమైన సువర్ణమయమైన వేదిక దగ్గర వాతావరణాన్ని పవిత్రంగా ఉంచడానికి వాళ్ళు అంత ప్రయత్నించినప్పటికీ వాడి నోట్లోంచి వస్తున్న విచిత్ర వాసనలతో కలిసి ఆ ప్రాంతం ఏ గంధం ఉందో తెలియకుండా అయిపోయింది. అది సుగంధమా దుర్గంధమా, సుగంధభరిత దుర్గంధమా దుర్గంధభరిత సుగంధమా, ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇలాంటి వాటిలో కొన్ని విచిత్రాలు ఉంటాయి. ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఆయన వారసులు చచ్చిపోయాక కోర్టుకు వెళ్ళారు. ఆయనకి రాజయోగి అని పేరెట్టారు. అదో విచిత్ర రాజయోగులు అండి. ఆయన చచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళారట. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ లాయరు చాలా చమత్కారంగా వాదించాడు. ఈ వారసులు వస్తారు కదా, వాళ్ళు వచ్చి మా పెద్దనాన్నగారు నిజానికి సన్యాసి కాదండి, దొంగ సన్యాసం పుచ్చుకున్నాడండి, కాబట్టి ఆ సన్యాసం చల్లదు, ఆస్తి మాది అన్నారట వారసులు. అప్పుడు ఈ పేదవాళ్ల తరపు లాయర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక విషయం తేల్చమనండి, ఆయన సన్యాసిగా మారిన దొంగ, దొంగగా మారిన సన్యాస, దొంగ సన్యాస సన్యాసి దొంగ, ఈ పాయింట్ మీద ఒక ఏడాది చర్చ జరిగి చివరి కేసు కొట్టేశారట. కాబట్టి దొంగ సన్యాసి సన్యాసం పుచ్చుకున్న దొంగ, దొంగ సన్యాసం పుచ్చుకున్నవాడా, దొంగే సన్యాసం పుచ్చుకున్నాడా, సన్యాసి అయ్యాక దొంగ అయ్యాడా, ఈ ఎప్పటికి తేవుతాయి ఇవి. కాబట్టి నాయన ఇలాంటివి లాగానం పేకానం కేసులు తేలవట. చివరికి వారసులకి పంగనామం వచ్చింది, ఆక్రమించుకున్న వాళ్ళు వెళ్ళిపోయింది, వేరే విషయం అనుకోండి. అలాగా కుంభకర్ణుడు గుహలో కడితే సుగంధభరితమైన దుర్గంధమా దుర్గంధభరితమైన సుగంధమా, వాడి నోట్లోంచి వస్తున్న దుర్వాసనతో కూడిన సువాసన సువాసనతో కూడిన దుర్వాసన తెలియటం లేదు. మొత్తం మీద సర్వగంధాలు అందులోనే ఉన్నాయి. కుంభకర్ణుడు దాని మీద వికృతాకారంతో భయంకరాకారంతో గాఢంగా నిద్రపోతుంటే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది ఏంటో ఈ వేళకి. వాడు హుమ్మని గాలి తీసుకున్నప్పుడు ఈ లోపలికి వస్తున్న వాళ్ళు వందలకు వందలు వాడు ముక్కులోకి వెళ్ళిపోతున్నారట. వాడు గాలి పీల్చుకుంటాడు కదా అనగానే కొన్ని వందల మంది ఆ ముక్కు లోపలికి వెళ్ళిపోవడం మొదలెట్టారు. వాడు హుమ్ అనగానే మళ్ళీ వీళ్ళు వెళ్ళి కిలోమీటర్ దూరం పడిపోతున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు ఈ గాలి తీసుకుంటున్నప్పుడు టెక్నిక్గా పక్కకి తప్పుకొని మళ్ళీ లోపలికి వస్తుంటే ఈలోపు వాడు హుమ్మని గాలి విడిచిపెడుతున్నాడుగా. ఈ విడిచిపెడుతున్న గాలికి నిలదొక్కుకోలేక ఏనుగులు పడిపోతున్నాయట, గుర్రాలు పడిపోతున్నాయి, వస్తున్న రాక్షసులు పడిపోతున్నారు. అంటే వాడు విడిచిపెడుతున్న గాలి తట్టుకొని లోపలికి రావడం కూడా కష్టం అన్నమాట. ఏదో మీరు కాబట్టి మంచివాళ్ళు కనుక మెల్లిగా గాలి విడిచిపెడుతున్నారు, కానీ లేకపోతే గట్టిగా వాళ్ళలాంటి వాడిని ఉపన్యాసాన్ని కూర్చోబెడితే ఎగిరిపోం పక్కకి. అతి కష్టం మీద ఎలాగో వాడు గాలి పీల్చుకుంటూ విడిచిపెడుతున్న మార్గానికి ఎదురు రాకుండా అటునుంచి ఇటునుంచి తప్పించుకుని తప్పించుకుని సందుల్లోంచి గొంతుల్లోంచి లోపలికి వచ్చారు వీళ్ళు. అంటే లోపలికి రావడమే కష్టమైపోయింది వాళ్ళకి. తీరా లోపలికి వచ్చాక వాడు గాఢముగా గుర్రు గుర్రు నిద్రపోతూ ఉంటే నిద్రట్లో వాడి రూపాన్ని చూచి మళ్ళీ జీవితంలోకి నిద్రపోలేకపోయారు కొందరైతే. అంటే అంత భయంకరంగా ఉంది. నిద్రట్లో అలా ఉన్నాడంటే వాడు మెలకుగా ఉంటే అలా ఉంటాడో ఆలోచించండి. నోరు అలా తెరుచుకుని కోరలతో బయటకు వచ్చి ఉంది. వాడు ఆ నోట్లోంచి కర్ర గర్ర అంటూ అంటే మాయదారు గొడవ మాంధాత కాలం నాటి డొక్కు కారు తోడి స్టార్ట్ అయితే బర్ర అని శబ్దం చేస్తాయి, అలా ఉందన్నమాట వికృతంగా. వేల గాడిదలు పిశాచాలు అరుస్తున్నట్టుగా ఉంది వాడి గొరక. వాడు ముక్కు పుటాలు ఒక్కోటి భీకరంగా ఉన్నాయి. ఒక్కొక్క ముక్కులో కనీసం మనగోటి వాళ్ళం ఓ 10,000 మంది లోపలికి దూరి ఆడుకోవచ్చు. ప్లే గ్రౌండ్గా ఉపయోగపడుతుంది వాడి ముక్కు. కాకపోతే లోపల జిగురు జిగురు అనుకోండి, కష్టం, బంక పడిపోతాం. అటువంటి వాడిని చూచారు. వాడు లేవగానే ఆకలి ఆకలి అంటాడు కదా, అందుకని వాడిని లేపే ముందు ఏం చేశారు, వాడికి కుడివైపు ఎడమవైపు కాళ్ళ దగ్గర కళ్ళకెదురుగా మొత్తం తల దగ్గర అన్ని వైపులో కూడా మాంసాలు గుట్ల కింద పోసేశారు. మృగాణం మహిషాణంచ వరాహాణంచ సంచయాన్. ఈ దుర్మార్గుడికి ఆహారం సామాన్య ఆహారం సరిపోదు గనక జింక మాంసాలు, దున్నపోతుల మాంసాలు, గేదె మాంసాలు, పందులు, ఇక పందులు అయితే చెప్పక్కర్లా, గుట్టల కింద పోసారు. సంచయాన్ అన్నారు, సమూహాలు సమూహాలు రాసులు పోసేశారన్నమాట. అలా పందులు రాసి, దున్నపోతులు అడవి దున్నలు రాసి, జింకలు రాసి,
ఇవి కాకుండా మేరు పర్వతంలో ఉన్న అన్నపురాశి ఈ అన్నంలో కలుపుకోవడానికి వెళ్ళి నెత్తురు మొదలు నెత్తురంటే వాడికి ఆవకాయ లాంటిది అన్నమాట. మనం చక్కగా కాస్త ఆవకాయలో నూనె పోసుకుంటాం కదా, ఆ నూనె వేసుకుని అన్నం తినడానికే తడుస్తాం కొంతమంది. వాడు ఏకంగా నెత్తురు కలుపుకు తినేస్తాడు, అందుకని నెత్తురు కొండలు. మా శోణిత కుంభంశ్చ అన్నారు. శోణిత కుంభములు అంటే రక్తముతో నిండిన పెద్ద పెద్ద కడవలు, మనుష్యుల్ని మేకల్ని అడవి పందుల్ని దొరపోతుల్ని నరికి మాంసం పెట్టారు. అక్కడ వాటి రక్తం అంతా కుండల్లో పెట్టారన్నమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన రక్తం తాగట్టు వాడు వచ్చింది తెప్పలో. వాడికి మళ్ళీ తాజా తాజా నెత్తురు కావాలి. మనమేంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్రింకులు తాగడానికి, కిందట ఏడాది వండిన వంకాయ కూర ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసుకు తాగడానికి, 3 ఏళ్ల క్రితం తయారు చేసిన సాంబారు ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసుకు తాగడానికి మనుషులు కదా వాళ్ళు రాక్షసులు. వాడికి ఎప్పుడు తాజా తాజా అంత అప్పటికప్పుడే తయారయ్యి సిద్ధంగా ఉన్నటువంటి లేటెస్ట్ బ్లడ్ కావాలి వాడికి. అందుకని వాడి కోసం అప్పుడే చంపిన జంతువుల రక్తం పట్టినటువంటి కొండలు పెట్టారు. మద్యాన్ని వివిధాని చ, మళ్ళీ మద్యాల్లో రకరకాల మద్యాలు ఉంటాయండి. వాటి గురించి ఇప్పుడు నేనేం చెప్పగలను, నాలాంటి అమాయకుడిని అడిగితే ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో అన్ని బ్రాండ్లు అక్కడ కొండలు కొండలు పోసి పెట్టారట. తెల్లని మద్యం, ఎర్రని మద్యం, నల్లని మద్యం, ఆకుపచ్చ రంగు, అయ్యి బాబో ఘుమఘుమలాడిపోతున్న మద్యాలట. అంటే వాడి దృష్టిలో ఘుమఘుమది. ఇలాంటి మద్య భాండాలు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు వీడిని లేపడానికి చల్లని గంధం కొన్ని వేల కుండలతో పట్టుకొచ్చారు. ఆ గంధం పూశారు. చల్లగా ఉన్న గంధం ఒంటికి తగిలితే ఏమవుతుంది, మెలకు వస్తుంది సాధారణంగా, అంటే మనలాంటి వాళ్ళకి. అందుకని ముందు ఏం చేశారు, ఒళ్ళంతా చందనం పూశారు. లిలిపుశ్చ పరార్థ్యేన చందనేన పరంతపం. వాడు ఒళ్ళంతా చందనం పూశారు. అబ్బే చందనం పూసినా వాడికి ఏం తెలియట్లేదు. వాడు బొంద, వాడి బొందకి ఎంత చందనం పూస్తే మాత్రం కదలికి ఉంది, లేవలేదు వాడు. ఇప్పుడు పువ్వుల మాలను పట్టుకొచ్చారు. మంచి సువాసనతో ఉన్న పువ్వుల మాలను ముక్కుల దగ్గర అక్కడ పెట్టారు. అయినా వాడు లేవలేదు. ఇంకా ధూపం వేశారు. పెద్ద పెద్ద నిప్పుల భరిణులు పట్టుకొచ్చి కుంపట్లు పట్టుకొచ్చి కుంపట్లు సాంబ్రాణి అవేవో ధూపు స్టిక్కులు ఆ స్టిక్కులు ఈ స్టిక్కులు అగరొత్తులు వేసి పొగ ముక్కులోకి పెట్టారు. ఎంత పొగ పెట్టినా అని పిలుచుకుంటాడు అంటాడు. అంతే తప్ప దిక్మాలిన వాడు లేవడం లేదు. ఇంకా అక్కడి నుంచి కొంతమంది ఏం చేశారట, ఒరే వీడు ఇలా లేవడరా, చెవుల దగ్గరికి వెళ్ళి మన సత్తా చూపించి అడుద్దాం అని కొందరు జలదాయవచోన్నేదు మేఘంలా గర్జించారు. ఎలాగో రాక్షసులేగా, వాళ్ళ గొంతుకులు మేఘ గర్జనలాగే ఉంటాయి. అందుకని మేఘం ఉరిమినట్టు ఉరిమారు. మరికొంతమంది రాక్షసులు ఏం చేశారు, అబ్బే మనం అరిస్తే వాడికి ఎక్కడ వెలుగు వస్తుందని శంఖాలు పట్టుకొచ్చారట. మై అని కొన్ని వందలు వేల శంఖములు చెవుల దగ్గర ఊదారు. అసలు కదిలితే ఒట్టు వాడు, చెవిటాడు ముందు శంఖం అంటారే, అలా అయిపోయింది వాడి పరిస్థితి అనమాట. ఎంత శంఖాలు ఊదినా లేవటం లేదు. మనం బయట కయ్యం కయ్యం అని ఎప్పుడన్నా అటు ఇటు, దాని పేరు ఏంటది, పేషెంట్లు పట్టుకుపోయేటటువంటి అంబులెన్స్ ఎడితేనే కంగారు అడిపోతాం. వీడికి అంబు లేదు, లెనసు లేదు, అసలు వాడికి సెన్స్ అంటూ ఉంటే కదా. అందుకని ఎన్ని శంఖాలు ఊదినా కదలటం లేదు వాడు. ఆ తర్వాత కొంతమంది ఏం చేశారు, పెద్ద పెద్ద శబ్దాలు చెవుల దగ్గర ఢామ్ ఢామ్ అనిపించారు. అంటే మద్దెలను మోయించారు, తప్పెట్లు మోయించారు, శవాలను ఊరేగించేటప్పుడు ఢుముకు 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 ఢుముకని బ్యాండ్ మేడం ఉంటారే, అవి కూడా మోగించారు. అబ్బే లేవలేదు. ఇంక ఇప్పుడు ఏం చేశారు, ఒళ్ళు మండిపోయింది. నేదురా స్ఫోటయామాసు చిక్షుపుస్తే నిశాచరాహ. కొంతమంది ఇలా చప్పట్లు దబ 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 కొట్టేవాడు కొట్టేట్టి వాడు చెవుల దగ్గర కొట్టారు. చెవులు లోపల కంటా పెట్టి చేతులు కొట్టారు, అరిచారు. అబ్బే కొంతమంది వాడు ఒళ్ళు కదిలిపారు. ఆ ఒళ్ళు కదులుతున్నప్పుడు వాడు వాడి వేలు దగ్గర ఉన్నట్ట, ఆ వేలుతో ఎలాగారే వాడి వేలు కిలోమీటర్ దగ్గర పడ్డాడు. వాడి వేలు పెద్ద గోరున్న వేలు, కుంభకర్ణుడి యొక్క వేళ్ళకి గోళ్ళు ఉంటాయి. ఆ గోరు గుచ్చుకుని వీడు దూరంగా పడి కింద పడి అని నాలిక బయటెట్టి చచ్చిపోయాడు. గోరుతో ఇలాంటిది చచ్చిపెట్టేవాడు. ఇంకా నోరుతో అంటే ఏమవుతాడో ఆలోచించాడు. ఇంకేం చేశారు, ఈసారి శంఖారావాలు, సింహగర్జనలు, డక్కామోతలు, తప్పిడధ్వనులు, భుజాస్ఫారణలు ఒకటంటే అన్ని కలిపి చేయడం మొదలెట్టారు. ఈ శబ్దములకు లంకానగరంలో ఉన్న సింహాలు పులులు హడిలి పారిపోతున్నాయి తప్ప వీడు కదలడం. కదలడంటే నా ఉద్దేశం మెలుకురాదు, మిగతా శరీరం కదులుతోంది. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లంకానగరంలో ఉన్న పశు పక్ష్యాదులకి గుండె దడొచ్చి భీతితో ఎగిరిపోయాయి. కొన్ని కొన్ని చచ్చిపోయాయి, సింహాలు కూడా పారిపోయాయి.
ఎంత ధ్వని చేసినా లేవట్లేదట. గంట గంటన్నర సేపు తంటాలు పడ్డారండి వాళ్ళు. వాడి దగ్గర ఎన్ని చేయాలో అన్నీ చేశారు, విసిగిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారట, అబ్బే ఈ అరుపులకు లేవడో, చరిస్తే లేస్తాడేమో, అరిస్తే లేవడో, అది చేత కరుద్దాం చరుద్దాం అన్నారు. చరచడానికి వాళ్ళ చేతులతో కొడితే వాళ్ళ చేతులు విరిగిపోతున్నాయి. కుంభకర్ణుడి శరీరం మీద అలా కొట్టారనుకోండి, బండరాయి మీద కొట్టినట్టే. అందుకని లాభం లేదనుకుని కొంతమంది ఏం చేశారు, జగృహుర్ గదాశ్చ, యుద్ధరంగంలో శత్రువులను చంపే పెద్ద పెద్ద గదలు తీసుకున్నారు. తర్వాత ముసలాలు తీసుకున్నారు, అంటే రోకలి బండలు, ఇనపకట్లు ఉన్న రోకళ్ళు, గదలు, ముద్గరాలు, ఇవన్నీ తీసుకుని పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వాణ్ణి చెవి దగ్గర కొట్టారు, చేతుల దగ్గర కొట్టారు, పొట్ట మీద కొట్టారు, భడ భడ అని బాదారు. గదలతో కొట్టారట. మీకు తెలుసుగా గద అంటే దాదాపు 1000 కేజీలు బరువు ఉండే గదలు ఉండేవారు రోజుల్లో. భీముడి గద అయితే 16,000 కిలోల బరువు ఉంటుందట ఇప్పటి ప్రమాణం ప్రకారం. అది కూడా ఇనపమయం, కింద బంగారం కట్లు ఉంటాయట. ఆ గద పుచ్చుకుని కొడితే ఏమైపోతాడంటే అవతలవాడు, దాని దెబ్బకి దుర్యోధనుడి వజ్రం వంటి తొడలు విరిగిపోయాయి. దుర్యోధనుడి తొడలు విరిగి చచ్చాడు. ద్రోణాచార్యుడి రథం పగిలిపోయింది. అటువంటి భయంకరమైన గదలు పట్టుకొచ్చి కొడితే కూడా వాడు అంటున్నాడు తప్ప నిద్దట్లోంచి వెలుగు రోట్ల గద దెబ్బకు కూడా కదలడం లేదు వాడు. ఇంక ఈ రాక్షసులకు ఏం చేయాలో అర్థం కాల. గదలతో కొడితే లేవాడు వీడి దుంపదేగా, వీడిని లేపకపోతే రావణాసురుడు మనల్ని చంపేటట్టున్నాడు అనుకుని ఒకేసారి 1000 ఢంకాలు, 100,000 శంఖాలు, 1,00,000 ఘటవాద్యాలు వాయిస్తూ కర్రలతో కొడుతూ సోలాలు కూడా పట్టుకొచ్చి కాళ్ళల్లో చేతుల్లో పొడిచారు. సోలాలతో ఇలా అరికాళ్ళలో పొడిచారు, చేతుల్లో పొడిచారు. దాంతో అన్నాడు దెబ్బకు మొత్తం అంతా తల్లకిందులుగా పడిపోయారు. ఇందులో కొంతమంది చచ్చారు. ఎంత ప్రయత్నించినా ఈ ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. ఇక ఇలా కాదనుకున్నారు, ఈ ముళ్ళుగర్రలు కొరడా కర్రలతో కొట్టారు, అంకుశాలతో పొడిచారు, అయినా లేవట్లా. గుర్రాలని ఏనుగుల్ని మీద ఎక్కించేటండో, గుర్రాలతోటి వీపు మీద వాడి పొట్ట మీద అటు ఇటు పరిగెత్తారు, చేతుల మీద ఏనుగులు ఎక్కించారు. వాడికి ఏదో వీపు మీద వాటి మీద చీమలు పైకినట్టు ఉందనుకుంటాను అన్నాడు. అనగానే ఏనుగులు కింద పడిపోయి ఏనుగులు అయిపోయాయి. గుర్రాలు కాస్త వెర్రివర్రి కేకలు వేసి కింద పడిపోయాయి. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాదు వాళ్ళకి. కోపం వచ్చేస్తుంది, అసహనం వస్తుంది. ఏనుగుల మీదకెక్కితే లేవడు, గాడిదలు వస్తే లేవడు, గుర్రాలు తొక్కితే లేవడు, కర్రలతో కొడితే లేవడు, సోలంతో కొడిస్తే లేవడు. ఇక ఏం చేశారట, దాదాపు 1,000-2,000 మంది తల దగ్గరికి వెళ్ళి ఆ తల దగ్గర కిరీటం లేకుండా పడుకుంటాడు రాత్రి పడుకునేటప్పుడు కనుక. అందుకని కిరీటం లేని వాడు తల దగ్గరికి వెళ్ళి ఆ జుట్టు పుచ్చుకుని కసిగా అని గట్టిగా పీకారు, జుట్టు పీకారు గట్టిగా. మనబొట్టువాడికి 2 సార్లు అలా జుట్టు పీకితే మండిపోతుంది అవునా. అటువంటిది అంత జుట్టు పట్టుకు పీకితే కూడా కదలటటువంటి వీడు మరి ఏ జన్మ మరి తెలియదు కాదు వాడిది. మరికొంతమంది ఏం చేశారు, ఇక జుట్టు ఎందుకని ఈ చెవులు కుండలాల దగ్గర పొడి చేశారు. లేదు కదలలేదు. మరికొంతమంది చెవులు కొరికేశారు ఏకంగా. చెవుల్లో సోలం పెట్టి పొడిచినా కదలడం లేదు, జుట్టు పీకినా కదలడం లేదు. సాధారణంగా మనబొట్టి వాళ్ళం జుట్టు పీకాడే అనుకుంటామా, జుట్టు లేదు ఇంకోటి లేదు. అందుకని చెవులు కొరికారు. చెవులు కొరికినా లేవడు. ముద్గరాలతోటి మాడు మీద కొట్టారు, కదలలేదు. తాళ్లతో బంధించి అటు ఇటు ఈడ్చారు, అబ్బే కదలలేదు. వాడికి చిట్ట చివరికి ఏం చేశారంటే చెవుల దగ్గర బకెట్లకి బకెట్లు, కుండలకు కుండలు నీళ్లు పోసి సీసం కరిగించి పోసి ఏనుగుల్ని చెవుల మీద అటు ఇటు నడిపించి ఏనుగులతో తొండంతో చెవుల మీద కొట్టి మొత్తం మీద చాలా ఏడిపించారు. ఈ చెవుల్లో నీళ్లు పడ్డం, సీసం పడ్డం, చెవుల దగ్గరకు వచ్చి గయ్యమని ఏనుగులు అరవడం, దాంతో ఏందిరా పురుగు మీదకి వచ్చింది అనుకున్నాడు వాడు. వాడి శరీరానికి ఏమనిపించిందట, స్పర్శ, కొంచెం స్పర్శ అప్పటికి తగిలిందిట. ఏది, ఏనుగులు తొండంతో చెవుల్లో నీళ్లు పోసి ఒంటి మీద పొడిచాక, దంతాలతో పొడిచాక. అప్పటికి ఈ స్పర్శ వాడికి ఎలా అనిపించిందంటే ఒంటి మీద ఓ దోమో చేమో పురుగో పాకినట్టు అనిపించింది అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారండి బాబు. సార్ ఉపన్యాసానికి వచ్చి ఒక ఆవిడ నిద్రపోయింది. ఆవిడ వాళ్ళ మొగుడు లేపితే లేవదో, చివరికి జుట్టుకు పీకాడు అప్పుడు లేచింది. కనీసం జుట్టు కొట్టుకుంటే లేచాడు అనుకో, లేచింది ఆవిడ. వీడు అలా కూడా లేవాల, చెట్ట చివరికి లేచాడు. లేచి లేవడంతో అని లేచి కూర్చున్నాడు.
स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम्।